కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి మూడు వ్యాపార చట్టాలను సంబంధించి వెనక్కి తీసుకొని నేపథ్యంలో వ్యాపార సంఘాలన్నీ కూడా ఈ నెల 26వ తారీఖున భారత్ బంద్ నిర్వహించాలని చెప్పని పిలుపునిచ్చాయి. అది మనందరికీ తెలిసిన విషయమే. దేశవ్యాప్తంగా రైతు సంఘాలన్నీ ఈ నెల 26వ తారీఖున తలపెట్టినటువంటి అంటే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి వ్యాపార చట్ట మూడు వ్యాపార చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ నిర్వహించాలని చెప్పని ఇచ్చిన పిలుపుకి వ్యాపార సంఘాలు గాని దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు గాని అలాగే ట్రాన్స్పోర్టర్లు గాని ఈ లారీ యజమానులు గాని ఈ గూడ్స్ వెహికల్స్ నడిపేటువంటి ఓనర్లందరూ గాని వారందరూ కూడా వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు కూడా వ్యక్తమవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అలాగే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయవద్దు అని చెప్పని ఆంధ్ర రాష్ట్రం వ్యాప్తంగా ప్రజలు గాని ప్రభుత్వం గాని కేంద్రానికి తమ నిరసన తెలియజేస్తున్నప్పటికీ కూడా సాక్షాత్తు పార్లమెంట్లోనే కేంద్ర ప్రభుత్వం మేము విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పని మొండిగా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని అలాగే విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు గాని వెనక్కి తగ్గకుండా విశాఖ ఉక్కుని ఆంధ్రుల హక్కుగా ఇది దేశ ప్రజల ఆస్తిగా నిలబెట్టేదానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా అదే రేపు 26వ తారీఖున భారత్ బంద్కి పిలుపునిచ్చినటువంటి విశాఖపట్నం ఉక్కు కార్మికుల యొక్క పిలుపు మేరకు అలాగే సిపిఎం పార్టీ కూడా సిపిఎం గాని ఇలాంటి కమ్యూనిస్ట్ రాజకీయ పార్టీలు కూడా విశాఖపట్నం ఉక్కు కార్మికులు ఇచ్చినటువంటి భారత్ బంద్కు మద్దతునివ్వటం అలాగే వారు ప్రభుత్వాన్ని కూడా కలిసి మద్దతు కూడా అడగటం జరిగింది. విశాఖ ఉక్కుని పూర్తిగా ప్రైవేటీకరణ చేసేదాన్ని సంపూర్ణంగా వ్యతిరేకిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యామ్నాయాలను ఇప్పటికే సూచించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం పెడతన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా కేంద్రం ప్రైవేటీకరణ చేస్తామంటే కనుక రాష్ట్ర ప్రభుత్వమే విశాఖ ఉక్కుని మేము దాన్ని బాధ్యత తీసుకుంటాము మేము దాన్ని టేక్ ఓవర్ చేస్తాం కొనుగోలు చేస్తామని అంటే కేంద్ర ప్రభుత్వం విచిత్రంగా ఆనందపడాల్సింది పోయి మీరు కూడా ప్రైవేటు వాళ్ళలాగానే ప్రైవేటు వ్యక్తుల్లాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆక్షన్లో పాల్గొని మంచి రేటు కొనుక్కోండి అని చెప్పని ఉచిత సలహా ఇవ్వటం అనేది శోచనీయం. అటువంటి దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం. అలాగే విశాఖ ఉక్కుని ఏదైతే రైతులు దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఆందోళనలో భాగంగా రేపు 26న ఇచ్చిన బంద్ పిలుపును కానీ లేదా విశాఖ ఉక్కు కార్మికులు రేపు 26వ తారీఖు తలపెట్టినటువంటి భారత్ బంద్కు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణంగా మా మద్దతుని ప్రకటిస్తూ అలాగే అందరినీ కూడా కోరుకునేది ఎవరైతే రైతు పక్షపాత రైతులకి అండగా ఉన్నవారు కానీ లేదా ఉక్కు కార్మికులు చేసేటువంటి ఉద్యమానికి అన్నగా ఉన్నవారు కానీ సానుకూలంగా ఉన్నవారిని కానీ రాష్ట్ర ప్రభుత్వం కోరుకునేది శాంతియుతంగా నిరసనలు తెలపాలి. అలాగే బంద్ సందర్భంగా 1 గంట వరకు మాత్రమే అన్ని రకాల బంద్లు స్వచ్ఛందంగా అందరూ కూడా పాల్గొందాం. మన నిరసనని రైతులకి అండగా ఉంటూ ఉక్కు ప్రైవేటీకరణ కూడా వ్యతిరేకిస్తూ మన నిరసన కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి తెలియజేద్దామని చెప్పని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అలాగే ప్రభుత్వం ద్వారా నడిచేటువంటి ఆర్టీసీ బస్సులను కూడా ఆ రోజు మధ్యాహ్నం 1 గంట వరకు నడపరాదని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ప్రజాజీవితం పూర్తిగా స్తంభించకుండా 1 గంట తర్వాత
ఆర్టీసీ బస్సుల్ని ప్రజల సౌకర్యార్థం నడపాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ రైతులు తలపెట్టినటువంటి రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్కి, అలాగే ఉక్కు కార్మికులు తలపెట్టినటువంటి భారత్ బంద్కి, రేపు 26వ దిన తలపెట్టిన ఈ రెండు సంఘాలు చేసినటువంటి బంద్కి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టినటువంటి, దుర్మార్గంగా రాజకీయ క్రీడ కోసం విడగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఇబ్బందులకు గురైందో మనందరం చూసాం. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, అన్యాయం సరివ్వాలంటే ప్రత్యేక హోదా మాత్రమే సరిచేయగలదు అని చెప్పని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ, ఈ రకంగా ఈ రోజున ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ లాగా అన్యాయం చేయదలుచుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి దేవుడే రకంగా అయితే చేదు రుచి చూపించాడో భారతీయ జనతా పార్టీ కూడా ఆ రకమైన చేదు రుచి చూడాల్సిన వస్తుందేమో అని చెప్పని నా అంచనా. ఈ అచ్చెన్నాయుడు వీళ్ళ గురించి ఏం మాట్లాడతాడు, వీళ్ళ ముగ్గురు అసలు ఎక్కడన్నా పార్లమెంట్లో కనపడుతున్నారా మీకు? ఇప్పుడు మాకంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు కావాలో అవి కావాలో లేకపోతే ఈ కావాలో అని చెప్పని మేమన్నా లైజనింగ్ అంటే మాకు అర్థం ఉందండి. ఎన్నికల ముందు మోడీ లుచ్చాహాయ్, మోడీ అది హాయ్, మోడీ బచ్చాహాయ్, మోడీకి పెళ్ళం లేదు నాకు పెళ్ళం ఉంది, మోడీ కొడుకు లేడు నాకు కొడుకు ఉంది, నేను మనవడితో ఆడుకుంటా, మోడీకి మనవడు ఎక్కడున్నాడు, ఇట్లాంటి నాన్సెన్స్ అంతా మాట్లాడి వాళ్ళ బామ్మారితో బూతులు వచ్చి రాని హిందీలో బూతులు తిట్టించిన ఆయన ఎలక్షన్లు అవ్వగానే కాళ్ళు పట్టుకుంటంలో ఏంటి అర్థం ఏంటి? తనే తన ఎంపీల్ని సుజనా చౌదరి గారిని, సీఎం రమేష్ గారిని, టీజీ వెంకటేష్ గారిని పంపించింది ఎవరు? రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లోకి పోయి పంపించింది ఎవరు? ఇవన్నీ కూడా అచ్చెన్నాయుడు ఇవన్నీ డబ్బాలు కొట్టుకోవటం, సుత్తి కొట్టుకోవటం ఇవన్నీ మనం చూస్తున్నాం. ప్రజలు వీళ్ళు ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారి బ్యాచ్ అంతా కూడా మాకన్నా ఈ ప్రపంచంలో రాజకీయాల్లో తెలియగలవాడు ఎవడూ లేడు, మేము మాట్లాడిందే ప్రజలు నమ్ముతారని చెప్పని ఇంకా భ్రమలు భ్రాంతుల్లో ఉంటున్నారు. వీళ్ళకి ఇన్నిసార్లు ప్రజలు బుద్ధి చెప్పినా 2019లో గట్టిగా బుద్ధి చెప్పారు, పంచాయతీ ఎన్నికల్లో గోపగుయ్యం అనిపించారు, ఇక మున్సిపాలిటీల్లో అయితే సావచేత కొట్టారు, అయినా కూడా వీళ్ళ బుద్ధి మారదు, వీళ్ళు వాస్తవాలు తెలుసుకోలేరు, ప్రజలకు మనకన్నా ప్రజలు తెలివిగలవాళ్ళని వీళ్ళు మర్చిపోతున్నారు. బీజేపీ దగ్గర వాళ్ళ చెప్పులు తుడుస్తున్నది, బూట్లు తుడుస్తున్నది తెలుగుదేశం పార్టీ. వాళ్ళు శీలవంతులు కానీ వాళ్ళు ఏదో పోరాటం చేస్తున్నట్టు మాట్లాడటం అనేది ఇక వాళ్ళ దిగజారుతనానికి ఇంతకన్నా వేరే నిదర్శనం లేదు.